దేవుడు జనమంతా మీ కాపుదల్లో ఉండి మీ సహాయం పొందుకోవడానికి కృప చూపండి. శరీరం మధ్య ఉపవాసం చేసి పాపాన్ని త్యజించడయ్యా. పాపం చేసిన వారిని నా తండ్రి ఆయనే మరణానికి గురి చేస్తుంది. దేవా మరి భక్తులందరూ నా తండ్రి ఉపవాసం చేయటంలో నా తండ్రి ఉద్దేశం చెప్తున్నారే. ఏమైనా ఉపవాసం ప్రజలందరి చేత చేయించేటట్లుగా ప్రకటించడయ్యా. ఆయన ఇప్పుడు యోవేలు గారు ఏం చెప్తున్నాడో నేర్చుకుంటున్నాడంట. మీ కృప తోడుగా ఉంచి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి సహాయం చేయమని కోరుతాం. యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన ఇచ్చిన తర్వాత ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఈ సమయంలో దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి కూడుకున్నాం. మీరందరినీ చూస్తుంటే బాగా శక్తిగానే ఉన్నారు. మరి ఏం తీసుకున్నారు అంటే నాకు అర్థం కాదు. నా మట్టి నేను చాలా బలహీనంగా ఉన్నానండి. ఈ సాయంత్రం దేవుడు ఏ బలం ఇచ్చి నిలబెడతారు. అన్నీ పాటలు పాడిన చెప్పి బాగా ఒకసారిగా ఉంది. ఎందుకంటే ఛార్జీ డౌన్ అయిపోయింది, బ్యాటరీ డౌన్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అయినా దేవుని ఉద్దేశం ఆలోచన చేద్దాం. ఉపవాసం ఎందుకు చేయాలో చెప్పిన యోవేలు భక్తుడు. ఉపవాసం ఎందుకు చేయాలో చెప్పిన యోవేలు భక్తుడు. ఇదే పాఠం. దానికంటే ముందు మనం ఇర్మియా గారిని పరిచయం చేసుకున్నాం. ఇర్మియా గారు బాధలో ఉన్నారని ఆధార చర్చాం ఎప్పుడు వాక్యపట్నంలో. ఆయన అంటున్నారు, నేను ఒక వాక్యం ప్రకటించలేను, ఈ పరిస్థితులు ఏంటి ఎలా ఉన్నాయి అనుకుంటున్నాడు. ఆయన ఎందుకు ఒక దైవ సేవకుడు వాక్యం ప్రకటించలేనుంటున్నాడు అంటే, ప్రజలంతా వ్యతిరేకం అయిపోయి చిత్రహింసలు పెడుతూ బాధలకు గురి చేస్తున్నాడు ప్రజలు. దేవుడేమో అతన్ని వెళ్ళి చెప్పమంటున్నాడు. దేవుడేమో చెప్పమంటాడు, ప్రజలేమో నన్ను బాధపడుతుంటారు. ఇది నేను చెప్పలేను. అందుకే కిందే అమ్మ నన్ను ఎందుకు కన్నా అని అడుగుతాడు తల్లి. అంటే బాధ అన్నమాట. పోని మానేద్దామంటే అతని మాట అతని శరీరాన్ని ఇబ్బంది పెడుతుందట. చెప్పకపోతే మనశ్శాంతి లేదట. చెబితేనేమో వాళ్ళు ఊరుకోవట్లేదు, చెప్పకపోతేనేమో దేవుడి మాట ఊరుకోవట్లేదు, దహించేస్తుందట ఆయన. కాబట్టి ఏదైతే చదువుతాను దేవుడి మాటలు మాత్రం చెప్తానంట. చూసారా, అంటే దేవుని మాట మనకు అర్థమైతే మన పరిస్థితి ఎలా ఉంటుంది. నాకు ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా వాకింగ్ చదువుతున్నా మాట్లాడుతున్నా గొంతు అడ్డుపడిపోతుంది. తడుపుతూ ఉండాలి, అవసరం లేదా తడపకండి. ఉపవాసం ఇది అంటే వాక్యం ఎంత ప్రాముఖ్యమైందో అర్థం చేసుకోవాలి. దేవునితో ఉండడం చూసారు. అక్కడ అబద్ధ బోధకులు కూడా ఉన్నారు, వాళ్ళ మాట్లాడుతున్నారు కానీ ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. అసలు వాక్యం అంటూ ప్రజల దగ్గరికి వెళితే పశ్చాత్తాపం కలుగుతుంది, పాపాన్ని విడిచిపెట్టగలుగుతారు. వారు ఎక్కడైతే బానిసలుగా ఉన్నారో వారు విడిపించబడతారు. వాక్యం స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యం అంటే సత్యం. సత్యం అనగేంటి? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నట్టు యేసుక్రీస్తువారు. అంటే బానిస సంఖ్యలను తెంచే శక్తి వాక్యానికి ఉంది. యోవేలు గారు మనుషుల జీవన విధానాన్ని గురించి మాట్లాడుతూ, నా మాటను బట్టి దేవుడు మీకు సెలవిస్తున్న నా మాటను బట్టి మీరు ఉపవాసం ఉండడం మంచిది. కారణం ఏంటంటే చెబుతూ ఒక అద్భుతమైన మాట చెబుతాడు. అది చూద్దాం. ఈరోజు మీ అందరికీ అదే మెసేజ్ వచ్చింది.
అంటే ఇది ఉదయం భాగమే చెప్దాం అనుకున్నాను ఈ పాఠం, అందుకని అందరికి మెసేజ్ పెట్టేసాను. అదే ప్రాముఖ్యమైన విషయం. యోవేల గ్రంథం 2వ అధ్యాయం, యోవేల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడిచుచు. చూడండి, ఇప్పుడు యెహోవా నీ జనులను జాలి చేసుకుని అన్ని జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమును కప్పగింపకు లేని ఎడల అన్ని జనులు వారి దేవుడు ఏమాయను అందురట కదా అని వేడుకున్నారట. మీకు ఇలా అర్థం కాదు అసలు. మీకు ఉదయం మెసేజ్ వస్తే ఒకసారి చూడండి, వచ్చిందా? అందరికి వస్తుందండి మెసేజ్. అక్కడ ఏం రాశారంటే, మా దేవా ఈ మాటే, నీ జనులమైన మాయడల జాలి చేసుకుని అన్ని జనులు మా మీద ప్రభుత్వం చేయనట్లు మమ్మును అవమానమును కప్పగింపకము లేనిలా అన్ని జనులు మీ దేవుడు ఏమాయనని మమ్మల్ని అందరు కదా దేవా. అన్ని జనుల అధికారం కింద మేము ఉంటే కనుక వాళ్ళు అపహాస్యం చేసి మా మీద ప్రభుత్వం చేస్తూ మమ్మల్ని అవమానపరిచి మీ దేవుడు ఏమయ్యాడు అంటారు కదా. అందుకని మా దేవ నీ ప్రజలైన మా మీద జాలి చేసుకోవా, జాలి పడవా, అంటే మాకు సహాయం చేయవా అని అడగాలట. ఎందుకు ఇలా అడగడానికి అంటే, ఈ బానిసత్వం నుంచి ఈ అన్యుల అధికారం నుంచి విడిపించబడడానికి దేవుణ్ణి అడగాలట. అడగడానికి ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆయన. ఈ పాఠం మనకు బాగా అవసరం. ఎందుకంటే క్రైస్తవులమైన మనం అన్యుల చేతిలో చిక్కుకున్నాం మన ఛానల్ నుంచి. ఇది మన అజాగ్రత్త, నిర్లక్ష్యం. దేవుడు ఎప్పుడు కూడా అన్యులను అధికారిగా పెట్టడం మనకి, కానీ మన నిర్లక్ష్యం, మనం నమ్ముతాం మనుషుల్ని, మనం నమ్ముతాం, నమ్మి మన జీవితాన్ని వారి చేతిలో పెడుతుంటాం. ఈరోజు హృదయంలో ఏదో మూలం ఇంకా బాధగా ఉన్నట్టే కారణం ఏంటి, మన జీవితం వారి చేతిలోకి వెళ్ళింది కనుక. లేకపోతే మనకు బాధ ఏంటి, దేవుడు ఇచ్చేంత వరకు తను పెడితే సరిపోయింది. ఇప్పుడు అధికారులుగా మారారు. అధికారులుగా మారడానికి కారణం ఏంటంటే మనల్ని అవమానపరచడానికి. ఏంటి మీ దేవుడు ఏం చేస్తాడు, ఉన్నాడా, ఒంటి ఏం చేసుకుంటో చేసుకో. ఎవరైతే మనకు సహకారం అనుకుంటున్నామో వాళ్ళు మనకు తెలియకుండానే మన దేవుని అవమానపరుస్తున్నారో తెలుసా మీకు. మనమే అమ్మేసుకుంటున్నాం మన దేవుణ్ణి. దేవుడు అంటే తెలియని వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలనేమో బైబిల్ చెప్తుంటే, మనమేమో వాళ్ళనే నమ్మి మన జీవితాలను అప్పగిస్తాం, చాలా తప్పు చేస్తాం. ఇలాంటి పరిస్థితిలో చిక్కుకున్నారు ఇస్రాయేల్ ప్రజలు. ఎప్పుడైతే అన్యులు వీరి మీద పెత్తనాలు చేస్తున్నారో వీళ్ళకి బ్రతుకు అంతంత మాత్రంగా మారిపోయింది. చివరికి దేవునికి ఏదైనా చేద్దాం అంటే ఇంక చేయలేరట. నీకు అర్థమైందా? ఏమవుతుందంటే అలా అన్యుల చేతిలో చెప్పుకుంటే అంటే దేవునికి మనం ఏం చేయలేము, ఒక చాతకాన్ని చవడ దద్దంబలా ఉండిపోతాం. కావాలంటే చూసుకోండి, ధైర్యం చెడిపోద్ది. మనం చెయ్యాల్సిన విధంగా దేవుని పనిలో ఉండం మనం. ఇక్కడ వాళ్ళ కింద తిరగటమే సరిపోద్ది, వాళ్ళ బ్రతిమలాడటమే సరిపోద్ది, వాళ్ళకి దండాలు పెట్టడమే సరిపోద్ది. దేవునికి చేయాల్సిన ప్రార్థన, దేవునికి మొక్కాల్సిన మొక్కులు, దేవునికి పెట్టాల్సిన నమస్కారాలు, వందనాలు మనం పెట్టాం. ఎక్కువ శాతం వాళ్ళు పెడుతుంటాం అన్నమాట. చూసారు అలా మారిపోయింది మన జీవితం. ఎందుకు ఇలా జరుగుతుందంటే, మన మీద వారు పెత్తందారులుగా మనమే అవకాశం ఇచ్చేసాం. అందుకే యోవేలు గారు మాట్లాడుతూ 1వ అధ్యాయం
మొదటి అధ్యాయం నుంచి ఏడు వచనాలు మనం చదివితే ఎలా వారి బ్రతుకులు నాశనానికి వెళ్తున్నాయో వివరిస్తున్నాడు ఆయన. ఆ తర్వాత ఎనిమిదో వచనం చూద్దాం. ఇదంతా మీరు చదవండి. ఎలాగ అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తున్న సమస్యలు వారికి. మరి ఇప్పుడు ఏం చేయాలి? సమస్యలు ఎలా వస్తుంటే దేవునికి దూరమై సమస్యలు చిక్కుకుంటుంటే నేను బాగా ఆలోచించాను ఈ పాఠం చెప్పడానికి ముందు. ఇక ఆ సమస్యలోంచి గట్టెక్కేసాం అనుకున్న మీ సమస్య ఏదైనా ఉంటే మరలా దాంట్లో చిక్కుకుంటారండి. చిక్కుకున్నారా? దానికి కారణం ఇదేం చెప్తున్నాడే మనం తెలుసుకోలేం. ఎందుకంటే మనం అజ్ఞానులుగా ఉంటున్నాం. కానీ బైబిల్ మనల్ని జ్ఞానవంతం చేస్తుంది. ఓహో, నా జీవితంలో మరలా ఈ తప్పు నా జీవితంలో లేకపోతే నా కుటుంబంలో నా భర్త జీవితంలో నా బిడ్డల జీవితంలో మళ్ళా చూస్తున్నాను అండి. దీన్ని నేను అది విరిగిపోయింది కదా, విరిచేశాడు కదా దేవుడు. నిజం మీరు చెప్పారు, దేవుడు తీసేశాడు కదా. మరల ఎందుకు వచ్చింది? మరల ఎందుకు వచ్చిందంటే మనం మన మీద అధికారులు కొంతమంది పెట్టుకున్నాం. వాళ్లతో మాట్లాడటం, వాళ్లతో ఏదో చేస్తారనుకోవటం, దేవునికి దూరంగా జీవించటమే మరలా పాపం మొలిచింది అనాలి, మొలకెత్తింది అనాలి. దీనికి కారణం మనమే అవుతున్నాం ప్రేమ వల్ల. మరి ఎలా ఉండాలి ఇప్పుడు? అదే అంటున్నాడు ఆయన. నాలుగో వచనం చూడండి ఒకసారి, మూడో వచనం. ఈ సంగతి మీ బిడ్డలను తెలియజేయండి, వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబో తరం వరకు తెలియజేస్తారు. విషయం తెలియజేయండి. మీకే తెలియకపోతే మీ బిడ్డలు పాడైపోతారు, మీకు అర్థమైతే మీ బిడ్డలు చెప్పుకుంటారు. నాలుగు వచనం. గొంగలు పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేస్తున్నాయి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినేస్తున్నాయి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేస్తున్నాయి. ఇంకేం మిగిలితే చెప్పండి? ఒకటి తీరిందనుకుంటే మళ్ళీ వస్తుంది, ఒకటి తీరిందనుకుంటే మళ్ళీ వస్తుంది. ఇవి ఎలా ఎందుకు జరుగుతాయి అంటే అన్యాధికారం. మన మీద పిత్రం ఎవరికి ఇస్తున్నాం? మన మీద అధికారి దేవుడే ఉండాలి. దేవుని చిత్తానికి అనుగుణంగా మనం బ్రతుకోవాలి, లేదా త్వరగా విడుదల పొందాలి. ఎక్కువ రోజు గడిచిపోయేటట్టుగా అలా మనం చిక్కుపడిపోకూడదు. దానివల్ల దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం కోల్పోతాం. మనం ఇవ్వాలనుకుంటున్న కానుక ఆయనకి చెల్లించడం నలిగిపోతుంటాం. ఎంతకంటే దౌర్భాగ్యస్థితి మరొకటి లేదంటున్నాడు యోవేలు గారు. ఎంతకంటే దౌర్భాగ్యస్థితి ఏముంది చెప్పండి? మనం చేయాల్సిన దేవుని పని పరిపూర్ణంగా చేయలేకపోతున్నాం. ఎందుకంటే దౌర్భాగ్యస్థితి ఏముంది? అందుకేం చేయాలి? ఎందుకు వచ్చింది? పినిమిటి పోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకుని అంగలార్చున్నట్టు నీవు అంగలార్చు. యవ్వన కాలంలో పెళ్ళైన తర్వాత భర్త చచ్చిపెట్ట, ఇంకా ఆవిడని ఎవరన్నా ఆదార్చగలరా? అలా ఏడమంటున్నాడు. ఏం చేద్దాం మరి? అంత పెద్ద సమస్య ఇది, అంత పెద్ద సమస్య కాకపోతే అలా ఏడమని ఎందుకు అంటాడు ఆయన? చూడండి, ఎందుకు అంటే నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను. మీరు తీసుకురాలేకపోతున్నారు. యెహోవాకు పరిచర్య చేయి యాజకులు అంగలార్చుచున్నారు. ఇంకా చూడండి, అక్కడి నుంచి ఎలా ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అంటే ఎలాంటి సమస్యలు వచ్చేసినా అన్ని చెబుతున్నాడు. అందుకు సొల్యూషన్ ఒకటి మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడు మాట్లాడితే ఏమంటారంటే పదమూడు, యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చండి, బలిపీఠం వద్ద పరిచర్య చేయువరలరా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకుని రాత్రంతీ గడుపుడి, నైవేద్యమును పానార్పణం మీ దేవుని మందిరంలోకి రాకుండా నిలిచి. మళ్ళీ అది చెప్తున్నాడు ఆయన. ఎందుకు ఏడవమంటున్నాడు? భర్తను పోగొట్టుకున్న యవ్వన స్త్రీ ఎలా ఏడుస్తుందో అలా ఏడమంటున్నాడు. కారణం మీరు తెచ్చి అర్పణ నిలిచిపోయి తేలేకపోతున్నారు. ఇప్పుడు ఇప్పుడు మరలా గోని పట్ట కట్టుకుని రోధించమంటున్నాడు, రాత్రంతా ఏడుస్తూ గడపమంటున్నాడు. ఎందుకంటే నైవేద్యం పానార్పణం మీ దేవుని మందిరానికి రాకుండా మళ్ళా నిలిచిపోయి అదే మాట. కారణం అది చెప్తున్నారు చూసారా? అందుకని ఉపవాస దినం ప్రతిష్ఠించండి,
వ్రతదినం ఏర్పరచండి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలు దేశంలోని జనులందరినీ మీ దేవుడిని యెహోవా మందిరంలోనికి సమకూర్చండి సమకూర్చండి. చూసారా, మనం అదే పని చేసాం, సమకూరుస్తున్నాం. అందరం కూడా వచ్చాం దేవుని పాద సన్నిధిలో ఉపవాసం ఉండి కూర్చోటానికి. ఇది చిన్న విషయం అయితే యోవేలు గారు రాయాలి కదా, దేవుడు రాయించరు కదా. అంటే అది ఖచ్చితంగా ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేదన్నమాట, ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేది. అంటే దేవునికి అర్పణ అవటం కూడా మనం ఆయనతో ఒక జీవించగలుగుతామా కలిసి? అవును, నిజం పరిగణవాలి. ఈరోజు అర్హత లేని నేను మీ ముందు నుంచుని వాక్యం చెప్పడానికి కారణం ఇదే. నా పాత డైరీ చూస్తే ఆశ్చర్యపోతారు మీరు, చిన్న డైరీ ఉంటుంది. నా జీవితంలో చిన్న కార్యం జరిగేసరికి రాసేసుకున్నాడు దాంట్లో, ఎందుకంటే నాకు నమ్మకం దేవుడు చేస్తున్నారని. నా భార్య డెలివరీ అప్పుడు ఆమె ప్రాణానికి ప్రమాదం అని హాస్పిటల్లో చెప్పారు, సంతకం పెట్టమన్నాను నన్ను. అప్పుడే నేను ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాను, కానీ దేవుడు కార్యం చేశాడు. బిడ్డలో తల్లిలో ఎవరొకరు బతుకుతారు అన్నారు, కానీ ఇద్దరు బ్రతికారు. అవన్నీ రాసుకుంటూ ఉండేవాడిని. మా చిన్న పాప కొన్ని నెలల పిల్లప్పుడు కాటికి బరి నోటు మింగేసిందండి, గొంతుకులు అడ్డబడిపోయింది, బయటికి రాదు లోపలికి వెళ్తాడు, బయటికి రాదు లోపలికి వెళ్తాడు. మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు వాళ్ళందరూ కుప్పగురిపోయారు. ఇక నా బాధ అలా పడిపోయింది అంతే, ఎందుకంటే కక్కర కక్కర ఉంటుంది అనమాట. అప్పుడు నాకేం అర్థం కాలేదు, ఇంకా ఏడుస్తున్నాయి. నేను ఇలా వంచి ఒకటి కొట్టేటప్పటికిలాగా వచ్చేసింది బయటికి, ఒకేసారి మరలా ఆనందం వచ్చింది. ఇవన్నీ మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు. నాకు బాగా గుర్తు మా రాజేష్ అప్పుడే హైదరాబాద్ వెళ్ళాడు, చిన్న వయసు 10వ తరగతి చదువుతున్నాడు. అప్పుడు వచ్చాడు సౌరప్పలు మా అత్తయ్య గారు, ప్రేమతో భోజనం తినిపిస్తాం. వీళ్ళ ప్రేమ అదే చెప్తాను, మీ ప్రేమ ఉందే చాలా ప్రమాదం అది. చేపల కూర చక్కగా తినిపిస్తుంటే ముళ్ళెళ్ళి కొండనాలికి లోపల గుచ్చుకుంది, కొండనాలికి దాటిపోయిన తర్వాత బోరకు లోపల గుచ్చుకుంది, ప్రమాదం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా సరే ఎలా ఓపెన్ చేసి తీస్తాడో తెలియదు, లోపల ఉంది అది. అయోమయం అయిపోయి ఉండే రాత్రి అంతా అందరం, రక్తం వచ్చేస్తుంది లోపల, అది గుచ్చుకుంది, పొడుముద్ద మిగితే మరీ లోపలికి వెళ్తుంది అది. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రేమనగర్ల సెల్ ఫోన్తో చూసి లోపలికి కాసేపు అలా ఆలోచించి దేవుడి మీద ఆధారపడితే, బ్రష్ చేసి టంగ్ క్లీన్ చేసుకుని టంగ్ క్లీన్ దళ్ళు పెడుతుంటాను నేను, అది కనపడుతుంది నాకు అది. అది తెచ్చి నిలువుగా చేసి నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే బయటకు వచ్చేస్తుందని చెప్పాను. ఆడ ఇంకా ఏదైనా అంటే నమ్మేస్తాడు, ఇస్సాకులు అంటాడు అనమాట. నేను అబ్రహాం అయితే ఇస్సాకులు అంటాడు, వచ్చేస్తాడు అక్కడికైనా సరే. నూరు అలా తెరిచి ఉంచాడు, ఎంత కష్టమైనా సరే అది పెట్టి లాగుతుంటే రాదే, అది అలా తగిలించి కుంకకి లాగుతున్నాడు అనమాట. ఒక కుంక ఇలా బయటకు ఉందో ఒకటేమో గుచ్చిపోయింది ముళ్ళు, అది పెట్టి లాగుతుంటే లాగే కొద్ది రక్తం వచ్చేస్తుంది. అయినా సరే అలా మెల్లిగా లాగి మొత్తానికి లాగేది. మరలా రాత్రి ఆనందం మాకు మా జీవితాన్ని. అది లేట్ అయితే చీపట్టేస్తుంది అక్కడ. చూసారా, వాడు ఈరోజు సేవకుడు. ఆ గొంతు ఆగిపోవడానికి ముందెప్పుడో ప్రయత్నం జరిగింది. అలా ఒకటి కాదు, చాలా విషయాల్లో దేవుడు తన బిడ్డనే నాకు జ్ఞానం ఇచ్చి నడిపించుకుంటున్నాడు. పుల్లైనాడు గురించి కూడా చెప్పాలి మాట. అసలు పొల్లైనాడు ఈరోజు మన మధ్య సజీవంగా ఉన్నాడు, ఆపరేషన్ జరిగింది. కానీ ఎంతకంటే ముందు ప్రమాదం జరిగింది తెలుసా, నా దగ్గర ఉన్నప్పుడు పాస్ కావట్లేదు అండి అడిగి. ఇక అలాగే ఉంటే లోపల ఈ నరాలు చెట్లిపోతాయి. ఎంతసేపు తట్టుకోగలరు పాస్ పోసుకోకుండా? రాత్రి నుంచి ఉదయం వరకు ఇక పాస్ అవ్వట్లేదు అడిగి. పత్తుకుడుపంతా గుంపోయింది, దిగాలు పడిపోయాడు, కంగారు అయిపోయినండి. ప్రేమ వల్ల
కన్నకొకటే నిరీక్షణ దేవుడు నాకు ఎవరైనా అప్పగిస్తే ఖచ్చితంగా కాపాడతాడు. తర్వాత ముందు ప్రార్థన చేశాను అని తీసుకెళ్ళి గదిలోనికి. అప్పుడు జాగ్రత్తగా ప్రాబ్లం ఏంటో దేవుడు నాకు జ్ఞానం ఇవ్వడాన్ని బట్టి తెలుసుకున్నాను. ప్రస్తుతానికి దేవుడు మార్గం చూపించేటప్పుడు వెంటనే ఫోన్ చేశాను. అప్పుడు తర్వాత నాకు తెలియకపోయి ఇప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ ఇది నాకు గొప్పతనం అంటలేదండి. దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపించుకుంటున్నాడు. ఎందుకు దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపించుకుంటున్నాడు అంటే, ఆల్రెడీ పిల్లల్ని ప్రేమించి దెబ్బతిని ఉన్నాను నేను. కాబట్టి దేవునికి ఇష్టానుసారంగా పిల్లల్ని పెంచాలన్న ఉద్దేశంతో బ్రతుకుతున్నాను. అసలు దేవుడు మీ పిల్లల్ని నాకు ఇవ్వటానికి కూడా ప్రేరేపించడానికి కారణం అదే. ఎలా పెంచాలో ఇరిగి ఉన్నాను కనుక పెంచుతారు కనుక ఇచ్చారు అన్నమాట. మీరు ఇచ్చారు, మీ గొప్పతనం ఏమి లేదు. దేవుడు తీసుకోవటం మీ గొప్పతనం లేదండి, దేవుడికి కాదు. చూసారు, మీకే తెలుసు మీ పిల్లలు 2 సంవత్సరాలు ఎన్నిసార్లు అనారోగ్యం పాలయ్యారు. మీ దగ్గర ఉంటే ఎలా ఉన్నారు? ఉదయం బాగానే ఉంటున్నాడు, సాయంత్రం గుజీతున్నాడు. ఏమైందిరా అంటే, ఏమో జ్వరాలు ఇవన్నీ. కానీ మీ దగ్గర ఉన్నంత పరిస్థితులు బాగోకపోయినా అక్కడ దేవుడు కాపాడేవాడు, జ్ఞానవంతులు ఉండేవాడు. అయితే విషయం ఏంటంటే, ఎందుకు దేవుడు సహాయం చేస్తుంటాడంటే విషయం తెలుసుకుంటూ ఉండాలి, దేవుని మనసు ఎరుగుతూ ఉండాలి. ఇప్పుడు మీకెందుకు చేయట్లేదు సహాయం అంటే దేవుని మనసు ఎరగలేకపోతున్నాను. మీరు అధికారానికి లోబడిపోతున్న మనం, దేవుని అధికారం కింద ఉండాల్సిన మనం అన్యాధికారానికి లోబడిపోతున్నాం. మన మీద పెత్తనం ఎవరో చేస్తుంటారు చూడండి, మనల్ని నడిపించే వాళ్ళు ఎవరు ఉంటుంటారు లేదా ఎవరు, వాళ్ళు అన్యులై ఉంటారు. అప్పుడే దేవుని సన్నిధికి మనం ఏమీ పట్టుకురాలి. ఎప్పుడైతే దేవునికి మనకి గ్యాప్ వచ్చిందో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. నేను నాకెందుకు దేవుడు అంత దగ్గర అయ్యాడంటే ఒకటే కారణం, నేను దేవుని సన్నిధికి బొట్టి చేతులు తెలియవని కాదు, అలాగే మిమ్మల్ని కానుకుందామని కాదు. ఒకరోజు దైవ సేవకుడు అబ్రహాం దశభాగం ఇచ్చాడని పాఠం చెప్పాడు. అందరూ ఉన్న సంఘంలో అప్పటికి ఇంకా బాప్తిస్మం లేదు నాకు, అప్పుడప్పుడు వెళ్తున్నాను. ఆ మాటలకు పొడవబడ్డాను నేను. అప్పటి నుంచి దశంబావడం మొదలుపెట్టాను. చాలా సంవత్సరాలు ఇచ్చాను, మించి 13 సంవత్సరాల పైనే దశంబావం ఇచ్చింది. నన్ను చూసి చాలామంది వాళ్ళు కూడా ఇవ్వడానికి ప్రయత్నించారు, కానీ ఇవ్వలేకపోయారు. ఇవ్వలేకపోయిన వాళ్ళందరూ అలా అలా మిగిలిపోయారు. ఇచ్చి నేను మాత్రమే సేవకుని అయ్యాను. ఇవ్వాలా వద్దా అన్నది తర్వాత విషయం. మొత్తానికి దేవుణ్ణి ప్రేమించాను కదా, దేవుణ్ణి ప్రేమించి మనం ఏ కార్యం చేసినా ఆయన సన్నిధికి ఒకవేళ వెళ్ళే పరిస్థితి లేకపోయినా ఆ దశభాగం నన్ను తీసుకెళ్ళేది తెలుసా మీకు? అమ్మో దేవుడు కదా, ఇవ్వాలి కదా, అవసరం అయితే కానుకిచ్చేసి దశమావి చేసి ప్రార్థన చేయించుకున్నాం అనుకునేవాడిని. కానీ వెళ్ళి అందరికంటే లాస్ట్ వచ్చేవాడు ఎప్పుడు వెళ్ళిన చర్చి. అంటే ఎందుకు ఇవన్నీ అంటే, ఏదో విధంగా మనం ఆయన సన్నిధికి ఏదైనా పట్టుకుని వెళ్ళి ఆయనతో సహవాసం కలిగి ఉన్నామా ఫస్ట్. ఇవ్వలేకపోతున్నాం అంటే ఆల్రెడీ మీరు ఏదో అధికారం కింద ఉన్నారు, ఇప్పుడు సమస్యలో చిక్కుకుంటున్నారని వాక్యం చెప్తుంది. అందుకే కొత్త నిబంధనది కనీసం హృదయమైన అర్పించండి అంటాడు ఆయన. హృదయం ఒకవేళ వెళ్ళి ఏదో వచ్చేసి పెట్టారని వారు వెళ్ళకపోతే ఎలాగా, ఇవ్వకపోతే ఎలాగా అనుకుంటే అటువంటి దాన్ని తీసుకొని స్వీకరించడం అది కానుకదు. కానుకిచ్చే మనం కూడా ముఖ్యం. ఇప్పుడు యోవేలు గారు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే, మీరు అధికారం మారింది, మీకు దేవునికి దూరం అవుతున్నారు, రండి పోగు చేయండి. ఇది ప్రాబ్లం చిన్నది కాదు, చాలా పెద్దది.
దేవుడికి మీరు దూరం అయిపోతే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. ఏమన్నా అర్పణైనా ఎప్పుడు ఇస్తేనే తీసుకుంటాడు అనుకుంటే పొరపడ్డారు. కయ్యి ఇస్తే తీసుకున్నాడా? ఆయన తీసుకోడు, ఆయనకు నచ్చాలి. మరలా హేబెల్ నచ్చాడు, కానుక తీసుకున్నాడు. కయ్యి నచ్చలేదు, కానుక. కానుకలో లేదు, అర్పణలో లేదు ప్రాబ్లం, వ్యక్తిలో ఉంది. వ్యక్తిలో ఉందన్నమాట. దానికి ఏం లేదుందని మనం ఇవ్వకపోతే ఏంటంటే అది అనుకోవడానికి లేదు. చూసారు, అంటే ఒక ప్రేమ పైగా. అసలు మీరు విషయం అడగట్లేదు నన్ను. మీరు ఇస్తే ఇచ్చారు దశభాగం, మిగతా వాళ్ళు ఎందుకు ఇచ్చేవారు అంటే నన్ను చూసి నిజమని చెప్తున్నాను. నేను ఇక్కడ నా పనిపాట్లు మాని మా తాతయ్య గారు మరణం తర్వాత మా నాన్నగారు పంపించేయడం బట్టి నాకు చేతగారు ఒక పనిలో జాయిన్ అయ్యాను. ఇక్కడ నా సంపాదన రోజుకు 100 రూపాయలు అలా ఉండేది, అప్పుడు 150 అలా ఉండేది. అప్పట్లో కూలికి గెలబట్టుకెళ్తే 50 ఇచ్చేవారు నేను. అలాంటప్పుడే వ్యాపార రీత్యా మా నాన్నగారితో కలిసి కొంతకాలం, లేకపోతే నేను ఒక్కరిని కూడా కొంతకాలం వెళ్ళేవాడిని. 100-150 రూపాయలు డైలీ సంపాదించేవాడిని. అప్పుడు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే నాకు ఇచ్చిన జీతం 40 రూపాయలు. 40 రూపాయలు అప్పటి నుంచి కష్టపడ్డాను నేను వదిలేసిన ఆ పనులు. ఆ 40 నుంచే మళ్ళా దేవునికి దశంభాగం. జీతం పెంచారు, పెద్ద సంతోషం అవుతుంది. 60 కలిసి మీకు 60 2003 సంక్రాంతికి పెంచారనమాట 60 రూపాయలు. విచిత్రం ఏంటంటే ఆ సంవత్సరంలోనే పెళ్ళి నాకు 60 రూపాయలు జీతం. అయినప్పటికీ కూడా రాజీ పడలేదు. తర్వాత 100, తర్వాత దేవుడు కృప చూపి జ్ఞానం ఇచ్చి సొంతంగా వర్క్ చేసుకుని తెలివితేటలు ఇచ్చాడు. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకోకర్లేకుండా దేవుడు సంపాదన ఇచ్చాడు. ఆ ఇచ్చుకొలితే ఇవ్వడం మొదలెట్టాను, ఇచ్చుకొలితే ఇవ్వడం మొదలెట్టాను. ఎప్పుడైతే ఇస్తున్నానో ఇంకా వృద్ధి చేస్తూనే ఉన్నాడు ఆయన. అసలు సీక్రెట్ ఏంటా అని మిగతా వాళ్ళు ఒకటి వచ్చింది. అది మన జీవితాలు ఎలాగే ఉన్నాయి. ఒక ఆయనేమో కిరాణా కొట్టు ఎప్పుడు అప్పుడు, ఒక ఆయన వ్యవసాయం చేస్తుంటాడు ఎప్పుడు సరిగా పండదు. ఇప్పుడు వీళ్ళందరికీ నా జీవితం చూసి ఏమర్థమైందంటే, ఏంటి ఏ పని లేకుండా వచ్చేటి ఊరు? మా అక్క దగ్గర ఉండేవాడు ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుడు అంటే తెలియదు, ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. ఈ మధ్య బాప్తిజం పొందాడు. ఏంటి సీక్రెట్? ఏం అర్థమయ్యేది కాదు. నాకు అపారమైన ప్రేమ అండి దేవుడు అంటే. అలాంటి బోగదమో నా పైన దేవునికి అపారమైన ప్రేమ. ఇది బాగుంది. ఆ ప్రేమను బట్టి ఆయన నన్ను దీవిస్తుంటే, దేవుని సన్నిధికి కానుక పట్టుకెళ్తుంటే, మరింతగా నా అభ్యున్నతని చూసి మిగతా వారు కూడా స్పందించేవారు. కానీ నిలబెట్టుకోలేకపోయేవారు. అసలే అప్పులు మళ్ళీ దశభాగం ఇస్తే అప్పు పెద్దదవుతుందేమని భయం వాళ్ళకి. కొంతకాలం నుంచి మానేస్తుండేవారు నమ్మకం. ఒక నమ్మకమైన నాకు తెలియదండి అప్పుడు దశభాగం గురించి పరిపూర్ణంగా తెలియదు. నేను వాక్యం విని విశ్వసించానంటే, అంటే సన్నిధికి అర్పణ తీసుకెళ్ళటం వల్ల బ్రతుకు దీవెనకరంగా ఎలా మారుతుందో ఇక్కడ యోవేలు గారు ప్రస్తావిస్తున్నారు అన్నమాట. ఎప్పుడు తీసుకెళ్ళగలను నేను? అధికారంగా ఉన్నప్పుడు కాదు, దేవుడితో నేను స్వతంత్రంగా ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ఇది మిస్ అయిన తర్వాత ఇక మీరు మళ్ళా దేవుడితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలంటే పిలవండి మన వాళ్ళందరినీ, ఉపవాసం పెట్టండి అంటున్నారు. మంచిది. ఈ అన్యాధికారం అనేది చిన్నది కాదు, మన జీవితాన్ని పతనం చేసేది అనేది ముందు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని నుంచి వైదొలిగిపోవాలంటే ఇదిగో ఉపవాసం అంటున్నాడు ఆయన. తర్వాత 2:12 అంటారు కదైనా, చాటించబడదు కదా ఉపవాసం. 12 ఇప్పుడైనా నువ్వు మీరు ఉపవాసం ఉండి, కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును,
శాంతమూర్తియు అత్యంత కృపగలవాడున ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. అంటే ఆయన సన్నిధికి దూరం అవటం వల్ల మనకి ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? కీడు. అటువైపు వెళ్తున్నా చూడండి మన జీవితాలు మెల్లమెల్లగా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి దేవుని యొద్దకు రండి. అలా వస్తే ఆయన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయమును చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. అలా తిరిగితే ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెన కలుగుతుంది. మళ్ళీ అంటే అంటే ఏ కానుకైతే మనం ఇవ్వలేకపోతున్నాం అది ఇస్తాడట. అదేంటండి మనకు ఆకాశవాక్యం లిపి మరి మనకు ఇచ్చేది కదా ఆశీర్వాదం, కానుక మళ్ళీ ఆయనకి ఇచ్చేలాగే మనకి ఇస్తాడా? అంటే ఈ కానుకలోనే మన ఆశీర్వాదం దాగుందన్నమాట. ఇక్కడే మన స్వతంత్రంగా ఉండగలవు అన్నమాట. మన దీవెన అంతా ఇక్కడే ఆధారపడింది అన్నమాట. ఎందుకు చెప్తున్నాడంటే అప్పుడే మూడోసారి చదివాం మనం ఈ మాట, మూడోసారి చదివాం. అలా ఇవ్వలేకపోతున్నందుకే భర్తను పోగొట్టుకున్న యవ్వన స్త్రీలా ఏడవమంటున్నాడు, అలా ఇవ్వలేకపోతున్నందుకే ఉపవాస దినాన్ని ప్రకటించమంటున్నాడు, అలా ఇవ్వలేకపోతున్నందుకే మీరు ఒకవేళ మీ హృదయాలను ఆయన తట్టు త్రిప్పి కన్నీరు విడిచి దుఃఖిస్తే మీకు ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన కరుణ సంపన్నుడైన అత్యంత కృప కలిగిన వాడు, కరుణావాత్సల్యము గల వాడు, శాంతమూర్తి. ఆయన కీడు చేద్దాం అనుకుంటున్నాడు కానీ మీరు నా ఈ క్లాస్ అంతా కూడా మొత్తానికి ఏదో కానుకల క్లాస్ అనుకుంటారేమో నాకు డౌట్. కోల్గేట్ పేస్ట్ తోడని పడుదాం అనుకుంటున్నారా? ఆ కోల్గేట్ అని ఒక వ్యక్తి పేరు తెలుసా మీకు? ఒక వ్యక్తి అతను, అతను మొదట్లో ఏమీ లేని వాడు. ఆ కంపెనీలో జాయిన్ అయ్యాడు అంతే అతను బ్రతకడానికి. ఆ కంపెనీలో దేవుడు నమ్ముకుని వర్క్ చేసేది ఇతనే. ఇతను ఏం చేసేవాడంటే ఏం లేదు, ఆయనకు వచ్చిన సంపాదనలో 10% దేవుడికి ఇచ్చేటట్టు నమ్మకంగా ఎక్కడ ఆప్టింగ్ లేకుండా మెల్లిమెల్లిగా అందరికంటే తెలివి నడుగుతున్నాడు, మెల్లిమెల్లిగా ఉద్యోగంలో ఉన్నతమైన స్థితికి వెళ్తున్నాడు. చివరికి ఆ కంపెనీలో పార్ట్నర్ అయిపోయాడు, ఆ పేస్ట్ కంపెనీలో పార్ట్నర్ అయిపోయాడు. పార్ట్నర్ అయినా మాట్లేదు, చివరికి ఇతనితోనే పార్ట్నర్ చేసి ఇప్పుడు ఈయన పార్ట్నర్ అయిపోయి మొత్తం ఈయనే ఓనర్ అయిపోయాడు. ఓనర్ అయిపోయినా మాట్లేదు. మొదట్లో మరి పేస్ట్ పేరేంటో తెలియదు కానీ తర్వాత ఇతని పేరు వచ్చేసింది అది కోల్గేట్ పేస్ట్. కోల్గేట్ అంటే ఆయన పేరు, అది ఒక క్రిస్టియన్. ఆయన దేవుని సేవలో నమ్మకంగా ఉంటే పేరు చూడండి ఎలా మారుమోగిపోతుందో, కోల్గేట్ ఉందా అని అడుగుతాం షాప్కి వెళ్ళి. అది ఆయన పేరు, మన నోట్లో ఇంకా అలా మాట్లా అంటూనే ఉంటాం మనం. అంటే నేను చెప్పబోదనండి ఈ క్లాస్ అసలు, కానీ కీడు రావడానికి కూడా కారణం ఇది అన్నాడు కనుక చెప్పాల్సి వస్తుంది. చూడండి అన్నమాట 14, ఒకవేళ ఎవరు లేరు వీలైనంత త్వరగా వచ్చి ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి నీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యం పానార్పణం మీకు దీవెనగా అనుగ్రహించింది. మీకేమిస్తారంటే దీవెనగానే ఉపవాసం ఉంటే, వస్త్రాలను కాదు హృదయాన్ని చింపుకుంటే ఏమిస్తాడమ్మా దీవెన? మీరు ఆయనకి ఏమివ్వాలో అది ఇస్తాడు అంతే. మీకు అర్థమైందా? మీరు ఆయనకి ఏమివ్వాలో అది ఇస్తాడు. అది చిన్నప్పటి నుంచి మరలా ఆశీర్వదిస్తాడు. దేవుని ఆలోచన ఏంటంటే నాతో సంబంధం కలిగి ఉంటే నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాను, ముందు నాతో సంబంధం కలిగి ఉండడానికి నువ్వు నాకే విధంగా నైవేద్యం చెల్లిస్తావు? లేదు ప్రభు చేతులేమి, అయితే ఉపవాసం ఉంటే కన్నీరు విడిస్తే దుఃఖిస్తే తిరిగి నా ఎద్దకు వస్తే నీ హృదయాన్ని చింపుకుంటే నీ మీద జాలిపడి నేను
నాకు దీవెన ఇవ్వడానికి నీకు ఏదైనా ఇస్తా. మనలాంటోడికి ఇచ్చాడు అనుకోండి అయినా అమ్మయ్యా మనం తినడానికి ఇచ్చాడు అనుకుంటాం మనం కదా. నా కాదు, ఒక క్రైస్తవుడి కర్తవ్యం ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చట, ఆయన పని నెరవేర్చట. అందుకోసం పౌలు ఏమంటాడు తెలుసా? మనం తిరినా తినకపోయినా, మనం బ్రతికినా చనిపోయినా దేవుని వారు అంటాడండి. ఆ ఉద్దేశం మనం ఆలోచించాలి ప్రియమైన. ఆయనకి నైవేద్యంగా కానుక ఇవ్వడానికి మనకి ఇస్తాడా? అవును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఎవడు చెప్తాడు? ఎవడండి అయినా మీరు ఉపవాసం ఉన్నా కానీ అని ఎవరు చెప్తారా? సియోన్లో బాకా ఊదండి, ఊదండి బాకా. ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రతదినం నియమించి ప్రకటన చేయండి, జనులను సమకూర్చండి, సమాజ కూటమి ప్రతిష్ఠించండి, పెద్దలను పిలువలంపించండి, చిన్నవారిని పాలు తాగే పిల్లలను తీసుకుని వచ్చేయండి, తోడుకుని రండి. పెండ్లి కుమారుడు పెళ్ళైనడు ఎవడన్నా ఉన్నాడా? రావాలి, ఇక చాలు, వచ్చేయి బయటికి. పెళ్లి కుమార్తె నువ్వు కూడా వచ్చేయమ్మా, సిగ్గుపడకేమని. మరి పరిస్థితి అలాంటిది. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడుస్తున్నారట. యెహోవా నీ జనుల జాలి చేసుకొని అన్ని జనుల వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానములకు అప్పగింపకము. లేని ఎడల అన్ని జనులు వారి దేవుడు ఏమాయనందురు గదా నీ వేడుకున్నవరను. అయ్యా మా మీద జాలి చేసుకోవయ్యా, మా బ్రతుకులు చూడవా ఎలా మారిపోతున్నాయో. ఇదంతా ఎందుకు? నీకు అర్పణ ఇద్దామంటే ఏమీ లేదయ్యా. ఏలియా గారు సారిపత విధవరాలను పిలిచి దాహం గడుగుతాడు ఆయన. సరే బాబు నీళ్ళు తెచ్చేలోపు అలాంటి కక్కుర్తి బేరం ఆయన్ని కూడా, అమ్మ అప్పం ఏదన్నా పట్టరామా తింటానంటున్నాడు. అప్పం పట్టడానికి ఏమన్నా మంచి రోజులా? కరువు రోజులు అవి. బ్రతికే దారి లేక భర్త లేని ఆమె చిన్నబిడ్డ కొంచెం పిండి ఉంటే, కొద్దిగా నూనె ఉంటే పుల్లలు లేక వచ్చిందని నేర్కోవడానికి ఈయనకి చేతిలో చిక్కింది, ఈయన గంటలో పడింది. అప్పుడు అంటదా తల్లి, అయ్యా అప్పాలు అవి అడక్కయ్యా, నా ఇంట్లో ఉన్నదే కొద్దిగా పిండి కొద్దిగా నూనె, ఒక అప్పం వస్తే నా బిడ్డ, రెండు అప్పాలు వస్తే మీ ఇద్దరం తిని చచ్చిపోతాం అంతే, మా దగ్గర ఇంకేమీ లేదు అంటే, అలాగా చచ్చిపోతారా? ఏమీ లేదా మీకు, పోనీలు అయితే చిన్న అప్పం చేసి పెట్టారంటాడు. మళ్ళా నాకు అనిపిస్తుంటుంది దైవ సేవకుడు కదా, నువ్వు ఎందుకు అడుగుతున్నావు? మీరు చెప్పండి ఎందుకు అడిగాడు, ఎందుకు అడిగాడమ్మా? ఇక మరలా ఆ తొట్టులో పిండి అయిపోలేదు, ఆ బుడ్డులో నూనె అయిపోలేదు. మూడున్నర సంవత్సరాలు ఆశీర్వాదం. ఏమండి మనకి ఇలా చదువుతుంటే అర్థమవుతుంటుందండి, లేకపోతే మన మిస్టేక్లోకి వెళ్ళిపోతాం. ఏంటి దేవునికి ఇచ్చినందుకేనా ఇది? ఎస్, దేవునికి ఇచ్చినందుకే. నేను ఒక లెక్క వేస్తుంటాను, మీకు ఎవరికి తెలియదు కానీ, మీ జీవితంలో దేవుడు ఏదైనా అద్భుత కార్యం చేశాడంటే ఆల్రెడీ మీ చేతులు ఆయన కోసం కష్టపడి ఉంటాయి అంతే. అది మన పుల్లైనాడు విషయంలో కానీ నేను అదే చెప్పాను, మీరు చేసిన కార్యం ఊరికే పోదు, మీ బిడ్డను దేవుడు బ్రతికించేస్తాడు. వాళ్ళకు ప్రమాదం ఫోన్ చేశారు, నేను అందరికీ నేను పుల్లైనాడిని దేవుడు మనకి ఇచ్చాడు, అతను బట్టి దేవునికి స్తోత్రం మెసేజ్ పెట్టాను వెంటనే. వాళ్ళు నాకు ఫోన్ చేయడానికి, నేను మెసేజ్ పెట్టడానికి మధ్యలో నా ప్రార్థన ఒకటే ఉందంటే, ఆయన నా హృదయంలో ధైర్యాన్ని కలగజేశాడు, మెసేజ్ పెట్టేశాను, బిడ్డ కాపాడబడతాడు. ఎందుకు పెట్టగలిగాను తెలుసా? నా ప్రార్థనలో దేవుడు నాకు గుర్తు చేసిన ఏంటి తెలుసా? వాళ్ళు దేవుని కోసం చేసిన త్యాగం అంతే. మీరు ఇచ్చిన అర్పణ, మీరు చెల్లించిన నైవేద్యం నిజమే, డాక్టర్ చెప్పింది నిజమే, మీరు కన్నీళ్ళు పెట్టుకోవటం నిజమే, ఆ బిడ్డ బ్రతకడు అంటాం కూడా నిజమే. కానీ ఎలా జరిగింది ఈ కార్యం? దేవుడు ఎందుకు చేశాడు మీ జీవితంలో? మీరు చేసిన కార్యాన్ని బట్టి. గతంలో కూడా ఒక బిడ్డ అలాగే చావుబూతుల్లో గెలిపాడు మనకు తెలుసు, ఆ బిడ్డ బ్రతకడానికి కూడా వారు చేసిన కార్యమే.
అంటే చేసిన కార్యాన్ని మరిచిపోయే దేవుడు కాదన్నమాట. గిన్నెడు చన్నీళ్ళు ఆయన పేరటిస్తే దానికి ప్రతిఫలాలు ఇస్తారన్నాడు ఆయన. అది మరిచిపోయాం మనం. దేవునికి మనకి ఏదైనా సంబంధం ఉందంటే ఏం సంబంధం చెప్పండి? ఆయన పని నిమిత్తం మనం చెల్లించిన అర్పణే. ఇంకేమైనా మీకు ఆయనకి పరిచయం ఉందా? నా అదే చెప్తున్నాడు యోవేలు గారు. మీ జీవితాలు నలిగిపోవడానికి కారణం మీరేమి చెల్లించకపోవటమే. మీరు చెల్లించేవారిగా మారితే మీ దీవెన మీ మీదకి వచ్చేస్తుంది. కానీ చెల్లించేవారిగా మీరు అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? ఏమంటే సంపాదించే చేస్తాం అవసరం లేదు. ముందు మీరు ఉపవాసం ఉండాలి. మీ మనసు కుదుటపడాలి. ఎదురు మనిషి మంచోళ్ళు మీ మనసు మంచిది కాదు. తెలుసా మీకు ఇవ్వాలా చెయ్యాలా ఎంత అర్పణ ఎందుకు అనుకుంటూ ఉంటాం. కొత్త నిబంధనలో కూడా పౌలు మాట అంటాడు, ధారాళముగా ఇచ్చేవాడిని దేవుడు దీవిస్తాడని. పిసిగితనంగా ఈకండి మీ అర్పణ. సామెత గ్రంథంలో కూడా మాట ఉంటుంది తెలుసా, వెదజల్లే వానికి అధికంగా ఇస్తాడట, బిగబట్టి దరిద్రుడైపోయినడు ఉన్నాడట, దేవుని కోసం వెదజల్లి తిరుగులేని ఐశ్వర్యవంతుడు అయిపోయినడు ఉన్నాడట. ఆ మాటలన్నీ ఏంటయ్యా, ఎలా వచ్చింది ఆశీర్వాదం? వెదజల్లడాన్ని బట్టి. మేము 2007లో ఇల్లు కట్టాము. మా నాన్నగారు అంటే అన్ని విషయాలు ధైర్యం ఉంటాడు, అప్పు విషయాలు భయంగా ఉంటాడు. ఆయన మంచిది లేంట అలా ఉండడం మంచిది, లేకపోతే ఆయన చేసినవన్నీ మేము తెచ్చు. ఎక్కడ అప్పు చేయడైనా ఇల్లు కట్టుకుని అప్పు చేయడైనా. కానీ దేవుని మహాకృప చేత అన్ని అప్పులు చేసి కట్టామండి. మా దగ్గర ఏమి లేదు. అప్పులు చేసిన ఇల్లు కట్టేసి ఎలా తీర్చగలను మా నమ్మకం? నాకు ఒకటే గురి, నేను కానుకిచ్చినంతకాలం నా చేతులు ఒట్టిపో అంతే. నాకు అంతగా నేను తెలియదు. నేను అప్పులు చేసి వడ్డీలు కట్టలేక తలమునకలు అయ్యి శ్లాపాలిపోయి నేనుంటే, నేను వెళుతున్న చర్చి అప్పుడేనండి, ప్లాన్ వేసి పిల్లర్ లేపి ఏం చేయాలి అర్థం కాక, ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాక పై నాలుగు ఆకులు వేసుకుని జరుపుకుంటున్నాం. వర్షం వస్తే లేదు, దానికి శ్లాపడాలి. మా శ్లాప ఎలా ఉన్నా కానీ ఒక ఆదివారం వెళ్ళి వాక్యం వింటున్నప్పుడు లైట్గా తుప్పుడు పడిందండి. ఇంకేముంది, వర్షం పడితే ఇంకేమన్నా లేదు, ఇంకా ఆరాధన లేదు. అప్పుడు దేవుడు నా హృదయాన్ని ఆయన మేల్కొల్పి మొదటిగా నన్ను ఏదైనా చేయమని రేపడాడు. అప్పులుండి ఆ సంఘంలో అందరికంటే నాదే పై చేయండి, అంత కష్టపడుతూ కూడా ఎప్పులు తీర్చుకోలేక స్లాబ్ వేసుకోలేక ఉన్న పరిస్థితుల్లో అక్కడ స్లాబ్ పడింది, ఇక్కడ స్లాబ్ ఎవరో ఆపలేకపోయారు. అప్పులు వాటి అంతటవి తీర్చుకుంటూ వెళ్ళిపోయింది. దేవుడు ఇచ్చాడు అంతే. అప్పు ఇవ్వడం గొప్ప మనకి. మన ముఖం తెలుసు, నమ్మకం. తల్లులు అందరూ నాకే ఇచ్చేవారు, మేము మీకు అయితే ఇవ్వండి, రాజకీయ ఇస్తామని ఎవరు. ఎందుకని? దేవుడు ఇప్పిస్తాడు ఒక నమ్మకత్వం. చూడండి, ఈ త్యాగం ఎప్పుడైతే మనలోనికి వచ్చిందో అన్నీ జరిగిపోతుంటాయి. ఇంతలా మార్తె గారు నా మీద ఫైర్ అయిపోయింది కానండి, ఆ ఇల్లు ఇప్పించి రేక్షిట్ చేసేస్తానంటే వద్దన్నా నేనే రోజు దానికోసం ప్రార్థన చేసేవాడిని. ఇల్లు అయిపోయింది, దేవుడు కృప చూపాడు. కారణం ఒకటే, మనం దేవుని వారం, దేవుడి పని జరిగిస్తుంటాం. ఆమె దగ్గర ఏమీ లేదు, చాలా ఇబ్బందులు పడ్డారు, ఇల్లు అయిపోయింది. ఏదైనా సరే మనం ఇవ్వటం నేర్చుకోండి దేవునికి, ఆశీర్వాదం మనం చూస్తాం తెలియని వల్ల. ఇప్పుడు ఏమైనా ఇస్తారని అడుగుతారు, ఆ ఇస్తున్నాను, నా జీవితం ఇచ్చాను. అది మీరు అర్ధరాత్రి ఫోన్ చేయండి వాకింగ్ చెప్పమని. నా ఇష్టం ఏం లేదు, ఇక ఆయన రమ్మంటే ఎలా వెళ్ళవలసిందే. నా జీవితం అర్పించింది ప్రేమిన వల్ల. అంటే ఎందుకు చెప్తున్నానంటే మాటలు, ప్రాబ్లం అంతా అక్కడే ఉందండి.
ఇచ్చేది మళ్ళీ మనస్ఫూర్తికి ఇవ్వమని. ఎంత ఇచ్చామని కాదు, పేద విధవరాలు రెండు గాజులు ఇచ్చింది. ఆ కాను తక్కువ అంటారు ఏంటి, యేసుని ఎక్కువన్నాడు అక్కడ. చూసారా, అసలు ఒకవేళ ఇవ్వలేకపోతున్నాం అంటే ముందు మనం చేయాల్సింది ఏంటి తెలుసా? ఉపవాసం. ఎంత దీని కూడా ఉపవాసమా? మరి ఉపవాసం కావాలి కనుక ఉపవాసం రోజులు పెట్టుకుని ఉంది పాట. ఈరోజు అన్ని చేతులు నలిగిపోతున్నాం మనం, మనకు విడుదల కావాలి. అలా నలిగిపోవడానికి కారణం ఏంటి తెలుసా? మన జీవితంలో ఎక్కడో గతి తప్ప. మరలా దాన్ని కట్టుకోవాలా, మరలా బాగు చేసుకోవాలా? ఆ చేసుకోవచ్చు. ఎలా? ఉపవాసం. దేవుడు నా హృదయంలో ఒక అద్భుతమైన ఆలోచన పెట్టాడు. దేవుడు నా నుంచి ఎవరిని పోగొట్టడు, అలా పోయిన వారికి కూడా దేవుడు మరో అవకాశం ఇస్తాడేమో అనిపించింది నాకు ఉపవాసంలో. ఎందుకంటే నేను నిస్వార్థంగా అని విధానం అనుకున్నాను. వాళ్ళు వచ్చినా రాకపోయినా మొత్తానికి దేవుళ్ళలోనే ఉంటారు, కానీ సంఘానికి నింద లేకుండా చేస్తాడు ఆయన. ఆయన నుంచి కొంతమంది వెళ్ళిపోయారండి. ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా? అనే నోర్లు అన్ని జనుల మధ్య వినపడకుండా చేస్తాడు ఆయన. ఖచ్చితంగా కృప చూపుతాడు ఆయన, ఎదురు చూస్తామండి. అంటే చూసారు, ఏది పోగొట్టుకోమన్నమాట మనం. అన్ని మన పక్షంగా మేలుకరంగానే జరుగుతాయి, కానీ ప్రస్తుతానికి అవి కీడుగా అనిపిస్తుంటాయి అంతేమో. కానీ నమ్మకమైన జీవితాన్ని జీవించండి, ఖచ్చితంగా అవన్నీ మేలుకు జరుగుతుంటాయి. ఒకవేళ మీ జీవితంలో ఏదైనా బాధాకరమైనది ఉంటే కనుక, ఆ విషయం నలుగుతుంటే కనుక, మీరు ఆయనతో సమాధాన పడాలి. ఉపవాసం ద్వారా మీ హృదయాలను కుమ్మరించి సమాధాన పడాలి. ఆయన సన్నిధిని మీరు నైవేద్యం చెల్లించేవారిగా సమాధాన పడాలి. అప్పుడు మీ కొరకు ఆయన మార్గాన్ని సిద్ధం చేస్తాడు. చూడండి, ఇంకా ఏమంటున్నారంట, యెహోవా నీ జనుల యెడల జాలి చేసుకుని అన్ని జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని యెడల అన్ని జనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెను, అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల యెడల జాలి చేసుకును. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్ని జనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక, మీరు తృప్తి నొందునంతగా మీరు ధాన్యమును కృత ద్రాక్ష రసమును తైలమును మీకు పంపించదను. మరియు ఉత్తర దిక్కులను వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతను. అవి గొప్ప కార్యములు చేసిన కనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి వెనకటి భాగం పడమటి సముద్రం పడగొట్టుతును. చూసారా, మీకు ఏదైతే ఆటంకంగా ఉందో దాన్ని తీసేస్తున్నాను, దాన్ని తీసేస్తున్నాను. 21, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. పశువులారా భయపడకుడి, గడ్డి పిల్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లును సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవాను సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలే తొలకరి వర్షంను కడవరి వర్షం మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు ఎంత కార్యములు జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు బొంగలి పురుగులు పసర పురుగులు చీల పురుగులు నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల ఇచ్చేస్తాను. నా జనులకి ఎన్నటికి సిగ్గులందరు. అప్పుడు ఇస్రాయేలీల మధ్య ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడు నేను యెహోవా అనియు. నేను తప్ప వేరు దేవుడు ఒకడునూ లేడని మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడను. ఏమంటే ఆశీర్వాదం వచ్చేసిందండి. శాపంలో నుంచి ఆశీర్వాదం వచ్చినండి బ్రతుకులు. కారణం ఏంటి? ఎందుకు శాపగ్రస్తులు అయ్యారు? ఇవ్వడానికి ఏమి లేదట. ఎందుకు లేదు? పాడయ్యారండి, తప్పిపోయారు. అన్ని జనుల అధికారం కింద మగ్గిపోతున్నారు. ఒకవేళ అలా ఉన్నప్పుడే దేవుడిని మీరు ఉపవాసం ఉండి మొర్రపెట్టి గోజాని హృదయాలు కుమ్మరించి అడిగితే మీకైనా అర్పణ ఏమి వాళ్ళది ఇస్తారు. మొదట అది ఇస్తే దాని నుంచి చూడండి ఆశీర్వాదం ఎలా ఉందో. నేను మొదట చెప్తుంది నమ్మరు, ఇప్పుడు వాకింగ్ చదివితే నమ్ముతారు.
చివరికి మీరు నష్టపోయిందని కూడా ఇచ్చేస్తాడు. ఏం చేస్తాడమ్మా? నష్టపోయిందని కూడా ఇచ్చేస్తాడా? ఈ సందర్భంలో ఒక స్త్రీ గురించి చెప్పాలి మీకు. ఆమె నష్టపోయిన దాన్ని కూడా ఎలా పొందుకుందో మనకు తెలుస్తుంది. రాజులు రెండవ గ్రంథం. నా సమయం అయిపోతుందమ్మా. రాజులు రెండవ గ్రంథం ఎలీషా గారి కాలంలో జరిగిన సందర్భాన్ని మనం చూస్తే ఎనిమిదవ అధ్యాయము ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె సునేమీరాలు. ఈమె గురించి మనం పాఠం నేర్చుకున్నాం ఇదివరకు. ఎంత దైవభక్తి కలిగిందిరా ఆయన భక్తి బుర్రలు. ఆమె సునేము పట్టణానికి వెళ్ళి ఎలీషా వాక్యం చెప్పి వస్తున్నాడు. అర్ధరాత్రి ప్రయాణాలు చేస్తున్నాడు ఆయన. అప్పుడు భర్త దగ్గరికి వెళ్ళి అంటుంది, అయ్యా ఆ దైవజనుడు భక్తి కలిగిన వాడు, ఆయన కోసం మన ఇంటి మీద మిద్ది మీద ఒక గది కడదాం అంటే సరే అంటాడు భర్త. గది కట్టి మంచం వేసి బల్లేసి బైబుల్ చదువుకోవడానికి అనుకున్నాం మీరు ఇంకా అర్థవడం కోసం దీపం గుడ్డి పెట్టి ఆయనకి ఆయన శిష్యుడి ద్వారా భోజనాన్ని పంపించి వడ్డింపు చేసి ఆకలి తీర్చి సేద తీరుస్తుంటాయని అంటాడు కదా గెహాజీ. ఏమి ఈమె భక్తి ఆదరిస్తుంది మనల్ని, మనం ఏదైనా చేద్దామయ్యా ఈమెకి అంటే గెహాజీ అమ్మ నీకు ఏదైనా చెయ్యాలనుకుంటున్నాడు మా గురువుగారు ఏం చేయమంటావు అంటే నాకేమొద్దంటదా ఏమొద్దంటుంది మరి ఏం చేద్దామంటే గెహాజీ అంటాడు ఆమెకు పిల్లలు లేరండి. అప్పుడు పిల్ల అయితేనేమనని సరే నీకు మగబిడ్డ పుడతాడు, నువ్వు దేవునికి ఎంతో చేసావు కదా దేవుడు నీకు ఏదైనా చేయాలనుకుంటున్నాడు నీకు సంతానం ఇస్తాడులే అంటే ఆమె అంటది, అయ్యా ఎందుకు అబద్ధపడతారు నాతోటి అంటుందని. ఎందుకంటే నమ్మకం లేదా ఎన్నో సంవత్సరాలు గొడ్రాలుగా ఉండిపోయింది. అలాంటి స్థితిలో మళ్ళీ బిడ్డ అంటే ఎలా నమ్ముతుంది? అయితే ఆ మాటను బట్టి బిడ్డను పొందుకుంటుంది. ఒకరోజు ఆ బిడ్డ కాస్తంత నడిచే వయసు వచ్చేటప్పటికి తండ్రికి దగ్గర పొలం పనికి వెళ్తాడు. ఆ గట్టు మీద కూర్చొని ఉంటాడు. తండ్రి ఏమో పని చేస్తుంటాడు పని వారి చేత. నా తలపోయినే ఏడుస్తుంటాడు. ఉదయం మొదలెడతాడు మధ్యాహ్నం దాకా తలపోయింది అంటాడు. ఏంటి తలపోవటం ఏంటి ఎలా ఏడుస్తున్నాడు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చేయండి అని చెప్పేసి పని నుంచి పంపుతాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత వాడిని ఎంత ఉరుకుపెట్టినా ఊరుకోడు. అలా కాసేపు ఆ తొడ మీద పడుకుండా పెట్టుకుని జోకెడితే కాసేపు చచ్చిపోతాడు. అప్పుడు వెంటనే యజమాని కౌరు పంపుతుంది, నాకు ఒక గాడిద కావాలి అంటే మన భాషలో హీరో హోండా బైక్ అనుకోవాలి, స్కూటీ అనుకోవాలి, లేడీస్ నడిపి గాడిద కావాలా. ఏ గాడిద ఎందుకు ఎక్కడికి ప్రయాణం? నేను ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు ఇప్పుడు అమావాస్య గారి కదా ఈరోజు వెళ్ళటం మంచిది అంటే ఆ భర్త కూడా ఏమండు సరే అని చెప్పేసి పనుడి నుంచి గాడిదని పంపిస్తే గాడిద గంత కట్టి పనుడు తోడుతుంటే ఆ బిడ్డను దైవజనుడి గదిలో పెట్టి తలుపేసి ఆ గాడిద మీద ఎక్కి దైవజనుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుందని ఆమెను చూస్తాడు గెహాజీ. అయ్యా ఆ భక్తి కలిగిన ఆ సునీమిరాలు వస్తుంది వస్తుంది ఏంటి భారంగా ఉన్నట్టుంది ఆమె చూస్తుంటే. ఎదురీళ్ళు అందరూ బాగున్నారు అడిగంటే అందరూ బాగున్నారని చెప్తుంది. ఎవరికి? గెహాజీ. కానీ వచ్చి ఎలీషా పాదాల మీద పడిపోతుంది. అయ్యా నేను ఏమన్నాను నిన్ను, నువ్వు బిడ్డను ఇస్తానంటే వద్దన్నానా? అబద్ధం ఆడకన్నానా? ఆ బిడ్డ చచ్చిపోయాడు. అలాగా గెహాజీని పంపుతాడు దండవిచ్చి. ఏం జరగదు, ఈ స్త్రీ విడిచిపెడుతుంది ఎలీషాని తీసుకెళ్తుంది. ఎలీషా ఆ బిడ్డ మీద పార దాచుకుని బెట్ట కలిగించి ప్రార్థన చేస్తే బిడ్డ లేచి కూర్చుంటాడు, తల్లికి అప్పగించి వచ్చేస్తాడు. అయితే ఈమె భక్తిని బట్టి కొంతకాలమైన తర్వాత భూములు పొలాలు పంట అన్ని కలిగిన వీరు మరి భర్త చనిపోయాడో ఏమో తెలీదు. ఆ ఎలీషా ఆ స్త్రీని పిలిచి అమ్మా ఎనిమిది వచ్చేయం మొదట వచ్చు ఎనిమిది ఒకటి ఒకనాడు
ఒకనాడు ఎలీషా తన బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యెహోవా క్షామకాలమును రప్పింపబోచున్నాడు ఏడు సంవత్సరాలు దేశంలో కరువు వస్తుంది నీవు లేచి నీవు నీ ఇంటి వారు ఎక్కడుండ నీకు అనుకూలం అక్కడికి పొండని ఆ స్త్రీ చెప్పాడు ఆ స్త్రీ లేచి దైవజనుడు మాట చూడని ఎంత గౌరవిస్తుందని ఆ మాట చొప్పున చేసి తన ఇంటి వరకు తోడుకుని ఫిలిస్తీన్ల దేశానికి ఓ ఏడు సంవత్సరాలు అక్కడ వాసం చేసింది దైవసేవకుడు చెప్పి ఎందుకు చెప్పాడు ఆ మాట ఈమెకి ఎందుకు చెప్పాడు ఈమె పరిచర్యలో చాలా ఆమె తన ధనాన్ని ఖర్చు పెట్టింది సేవకుని ఆదరించింది ఏలోటు లేకుండా చూసింది అందుకు ప్రతిఫలంగా వచ్చే ఆ క్షామకాలాన్ని నువ్వు సురక్షితంగా ఉండాలని బిడ్డతో వెళ్ళిపోని చెప్పాడు ఆమె ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయింది ఏడు సంవత్సరాలు ఆ ఏడు సంవత్సరాలు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గురించి భూమిని గురించి మనోచేటికి రాజు వద్దకు వచ్చింది రాజా ఏడు సంవత్సరాల క్రితం వెళ్ళిపోయింది నేను నా ఇల్లు ఎక్కడుంది నా పొలం ఎక్కడుంది అని అడుగుతుంది ఎందుకంటే అప్పటికే కబ్జా అయిపోయినా అనేది ఏడు సంవత్సరాలు వదిలేస్తూ ఊరుకుంటారా అసలు ఊరుకోరు రాజు అప్పటికి ఎలా ఉన్నాడంటే రాజు ఈమె మాటిండే పరిస్థితిలో లేడు ఎందుకంటే ఎలీషా గారు చేసిన అద్భుతాలు వింటున్నాడు గెహాజీ గారి నోట కాబట్టి ఈమె నీ పెద్ద పట్టించుకోలేదు ఉండవమ్మా చెప్ది కానీ చెప్పు గెహాజీ ఏంటి ఎలీషా గారు ఏమేమి కార్యాలు చేశారు అని అడుగుతున్నాడు అప్పుడు గెహాజీ ఎన్నో అద్భుతాల గురించి చెబుతూ చివరికి ఐదో వచనం అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజులకు తెలియజెప్తున్నాడు ఒక బిడ్డ చచ్చిపోతే మా గురుగారు దండం పట్టుకెళ్ళమన్నారు కానీ లేవలేదు ఆయన వచ్చి ఆయన మీద పారదాచుకుని బిడ్డ మీద ప్రార్థించుకుని లేచి కూర్చున్నాడు అని చెబుతున్నాడట ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గురించి భూమిని గురించి రాజుతో మనవి చేయ వచ్చాను రాజుకి తెలియదు ఏమెవరో కానీ గెహాజీకి తెలిసి ఏమెవరో అంతటి గెహాజీ నా ఏలిన వాడమైన రాజా నేను బిడ్డ గురించి చెప్తున్నానే ఓ తల్లి గురించి చెప్పాడు ఆ స్త్రీ ఇదే అన్నాడు సార్ కరెక్ట్ టైంకి వచ్చింది ఆమె కరెక్ట్ టైంకి వస్తాం ఎందుకంటే దేవుని కోసం మరి కష్టపడినామే కదా అన్ని కరెక్ట్గా జరుగుతాయి మనం ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటేనే అలా ఎందుకు జరిగిందో తెలియట్లేదు అని ఆలోచించండి దేవుని చేతుల్లో ఉండండి దేవుడు చెప్పినట్టుగా జీవించండి సక్రమంగా జరుగుతున్నాయన్నీ కూడా అసలు రాజుగారి దగ్గరికి వస్తే ఏంటమ్మా అంటే అదే నేను ఏడు సంవత్సరాల క్రితం ఫిలిస్తీన్ దేశం వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళావు నేను ఎవడెళ్ళమన్నాడు ఆ ఇల్లు పోయిందా పొలం పోయిందా ఆ చూద్దాంలే చెప్పావు కదా అని పంపించేద్దండి ఆయన గెహాజీ ఎప్పుడైతే చచ్చిపోయిన బిడ్డ కోసం మాట్లాడుతున్నప్పుడు ఈ తల్లి వచ్చి అడుగుతుంటే గెహాజీ చూశామని రాజా ఆ తల్లి ఏమే ఆ బిడ్డీడే అని చెబుతున్నాడండి రాజు ఆ స్త్రీని అడుగుతున్నాడు అమ్మ నిజమేనా నీ బిడ్డనైనా బ్రతికించే ఎలీషా గారు నువ్వేనా బ్రతికెళ్ళిన స్త్రీవి అని అడుగుతున్నాడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధికారిని నియమించాడట ఒక ఆఫీసర్ ఆఫీసర్ నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె ఇల్లు ఎక్కడుంది పొలం ఎక్కడుంది ఆమె ఇవ్వండి అర్జెంటుగా అంతేకాదు ఆమె దేశం విడిచిపెట్టినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తు ఆమెకు మరలా ఇవ్వండి ఏడు సంవత్సరాలు వెళ్ళాము వ్యవసాయం ఏం చేయలేదు కానీ పంట ఇచ్చామంటున్నాడు రాజు ఎందుకు చెప్పండి యోగేశ్వర్ గారు చెప్పాడు దీనికి ఆన్సర్ మీకు తెలుసో లేదు చీడ పురుగులు తినివేసిన దాన్ని మరలా ఇప్పిస్తానన్నాడు ఇక్కడ చీడ పురుగులు ఏర్లేండి ఏడు సంవత్సరాలు తినేసేది పంట అంతా మరలా ఇప్పిస్తున్నాడు ఆయన ఎందుకు చెప్పమంటారు ఆ తల్లి ఆ దైవజనుడికి చేసిన సహాయం ఊరికి పోయిందా ఏలియా గారికి సారిపతి విధవరాలు చేసిన సహాయం ఊరికే పోయిందా ఆమె బిడ్డ కూడా చచ్చిపోతే మళ్ళీ బ్రతికించేస్తాడు ఏలియా ఈమె చేసిన సహాయం ఊరికే పోయిందా మీరు చేసిన సహాయం ఊరికే పోయిందా పోయిందా బిడ్డల ప్రాణాలు చూడండి అలా దక్కించుకుంటున్నాను తల్లి మీ బిడ్డలు దేవుళ్ళో గొప్పవారు అవుతారని రెండు సంవత్సరాల క్రితమే దేవుడు నా నోట మాట్లాడించి తీసుకెళ్ళాడు అలా కావట్లేదంటే ఎక్కడో మీ బుద్ధి వక్రంగా తిరిగింది నేను అంతకని నేను చెప్పలేను మీకు మిమ్మల్ని బాధపడదలుచుకోలేదు అది సరిచేయండి దేవునికి దగ్గరగా జీవించండి
ఆయన కోసం ఆలోచించే వారి బిడ్డలు జ్ఞానవంతులు అవుతున్నారు. నేను గొప్ప చెట్లేదండి, చెల్లి వచ్చింది కనుక ఒక మాట చెప్తాను. చెల్లి శ్యామల, ఆ పిల్లడికి అసలు దేవుడు అంటే పడదు. ఆడ మొదట్లో వచ్చినప్పుడు చాలా కోపం వచ్చింది నాకు, ఏమి తెలియనట్టుగా ఉండేవాడు. ప్రతిరోజు వచ్చిన అప్పు చెప్తున్నాడు, ఎవరైనా బ్రేక్ అవుతున్నారు కానీ బ్రేక్ అవట్లేదు. కారణం ఏంటంటే ఆ చెల్లి దేవుని మీద పెట్టిన మనసే. ఎలాగైనా సరే కుంటుపడిపోతున్న పరిచరణను జరిగించాలనుకుంది ఆ చెల్లెలతో చెప్పింది సత్య గారు. వాళ్ళు ప్రతి నెల జరిగిస్తున్నారు ఈ పరిచర్య. ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్న ఆ చెల్లి అంటుంది, నెల నెల నేను కూడా పెడతానని ఒకటి అంటుంది. ఆ బిడ్డల పరిస్థితులు మీరు చెప్పండి, వచ్చే జీవితం ఎంత, ఆయన దారిజాజీని ఎంత అవుతాయి, ఇంతలో బ్రతకడం అలాగే. ఆసక్తి చూసారా, ఆ బిడ్డల మీద ప్రభావం తీసుకొస్తుందండి ఆసక్తి. అంటే మేమేం చేయట్లేదు అంటారా, మా పిల్లలు ఉన్నారు అంటారు. నన్ను అడగండి, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని అడగండి. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా ముక్కుసూటుగా మాట్లాడేస్తుంది పెళ్ళిన వాళ్ళు. నాకు తెలుసండి నా వాక్యం అందరికీ నచ్చట్లేదు, ఎందుకంటే నేను చెప్పమందే చెప్తాను. ఆసక్తి మనకున్న దేవుని పట్ల ఆసక్తి, మన బిడ్డలకి మనం పెడతాం అనుకోండి, నాకు పెట్టకపోతే ఎవరికి పెడతారు, అవసరం చంపేసి నేను తీసుకుంటాను అనుకుంటారండి. మన బిడ్డల కళ్ళు ఎదురుకుండా దేవునికి పెట్టండి, నోరు మూసుకుని ఉంటారన్నమాట. నా బిడ్డలు ఏదో అడగరు నన్ను, ఎందుకు తెలుసా, దేవునికి పెడతానని తెలుసాలకి. కొన్నిసార్లు వాళ్ళకి అనారోగ్యం వస్తే హాస్పిటల్లో చూపించడానికంటే ముందు దశమాగం సన్నిధులు ఇచ్చేవాడిని. మా అత్తయ్య గారు తెగ నా మీద కోపడిపోయేది, బిడ్డలకి ఏదన్నా వస్తే చే బాగు చేసుకోవడం జాతర కాదు కానీ భక్తి అందరికంటే ఎక్కువైపోతున్నాడు అనేదాన్ని తెలుసు కదా మీకు ఆవిడ ఎలా ఉంటుందో. కానీ ఆ మాటలు కూడా ఆశీర్వాదమే. నిన్న దేవుణ్ణి నమ్మని నేను నష్టపోలేదు ప్రేమిన వాళ్ళ. అసలు నేను చేస్తున్న జాబ్ మీరు ఎవరైనా చేస్తారా, నాకు వచ్చే జీతం మీకు ఎవరికైనా వస్తుందా, మరే ఏమనుకుంటున్నారు. అసలు మనందరిలో కాదు, ప్రపంచంలోనే ఇంత పెద్ద జాబ్ బిల్లి గ్రహం కడతారు మమ్మల్ని నాకు వచ్చినట్టు ఉంది. అంటే అంత స్టేజ్ అని కాదు, అసలు సేవకుడి పోస్ట్ అంటే అంత గొప్పది. తను తను భద్రపరుచుకుంటూ తన కుటుంబంతో సమానమైన సంఘాన్ని, కుటుంబాన్ని కూడా భద్రపరుస్తూ హెచ్చరిస్తూ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ప్రజలను దేవుని దగ్గర చేసే పోస్ట్ ప్రేమిన వాళ్ళు. ఇంకెంతకన్నా పెద్దదేమన్నా ఉందా? అసలు యేసుక్రీస్తు వారే ఈ పోస్ట్లోకి వచ్చాడు, ఆయన ఈ పోస్ట్లోకి వచ్చాడంటే ఈ పోస్ట్ కూడా విలువైందో చూడండి ప్రేమిన వాళ్ళు. ఎంత నచ్చాలండి ఆయనకి. మీరు ఒక సేవకుని కన్నారంటే మీరు మామూలు కాదు చెప్తున్నాను నేను. యేసుక్రీస్తు బాగా సేవ చేస్తున్నారట, అప్పుడు ఓ స్త్రీ అందట, అయ్యా ఎంత గొప్ప మాటలు చెప్తున్నావే, నిన్ను కలిగిన గర్భం ఎంత ధన్యమో అందట. అవును కానీ ఆయన చిత్త ప్రకారం చేస్తే ఇంకా గొప్ప విషయం. నా మాటలు గైకుని దాని ప్రకారం చేస్తే ఇంకా గొప్ప విషయం అంటాడు ఆయన. మీ గర్భం ఎప్పుడు ధన్యమవుతుందో తెలుసా, ఆయన మాటను బట్టి బ్రతికినప్పుడు. మీ పిల్లలను దేవునికి పరిపూర్ణంగా సేవకులుగా నిలిచే విధంగా అప్పగించినప్పుడు. మీరు అప్పగిస్తారు లేదా, మీరు చాలా మనుషులు ఎప్పుడు తీసుకెళ్తారని చూస్తున్నారు. ఆయన తీసుకోవద్దా, ఆయన తీసుకోవద్దా, ఉంచేయండి అంటే ఈ నైట్ అంతా ఉంచేసి మీరు ఇంటికి వెళ్ళి స్తుతి కీర్తన పాడుకుంటారు తెల్లారి వరకు. నేను నాలుగు మళ్ళీ మా పిల్లల్ని తీసుకున్నా ప్రభు అని. కానీ విషయం ఏంటంటే మిస్టేక్ ఒకటి ఉన్నది కవర్ చేయదు, అదే అది మీరు విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో ఇదిగో ఉపవాసంతో ఉన్నాం ప్రేమిన వల్ల. మనకు వచ్చిన ప్రతి నష్టానికి ద్వారం దొరుకుతుంది చూడండి. మన బిడ్డల జీవితాలను బాగు చేసుకునే భాగ్యం మనకి వినిపిస్తున్నాడు దేవుడి. ఇదంతా కూడా ఆయనకి మీకు సమాధానం ఎక్కడ ఉందండి? ఆయనకి మీకు యేసుక్రీస్తారు ఎవరు తెలుసా? కుడివైపు ఉన్న వారిని చూసి యేసుక్రీస్తారు మత్తయి సువార్త 25 చెబుతూ, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు రండి మీకు నిర్ణయించిన చోటుకి అంటాడే. ఎందుకంటే మీరు నేను ఆకలికొని ఉంటే నాకు ఆహారం పెట్టారు, దప్పికొని ఉంటే దాహం ఇచ్చారు, రోగిని ఉంటే పరామర్శించారు, ఖైదులో ఉంటే చూడడానికి వచ్చారు, వస్త్రం లేకపోతే వస్త్రం ఇచ్చారు. ఆ నీతిమంతులు అంటారట, మేమెప్పుడు ఎలా చేసాం అంటే ఆయన అన్నాడట, చదవండి. మిక్కిలి బలహీనులైన అల్పులైన నా సహోదరులలో
ఒకనికి మీరు చేయుట నాకు చేసినట్టు కదా అన్నాడు ఆయన చేస్తేనే అన్నాడా చేయకపోతే అన్నాడా సేవ నిలబెట్టాలి ప్రేమైన వారు సేవ నిలబెట్టాలి నేను 10% నుంచి 20% ఇవ్వడం మొదలెట్టాను 20 నుంచి 50 100 వస్తే 50 అప్పుడు కూడా నా హృదయం బాధ కలిగింది నేను దేవుడికి సక్కమే ఇస్తున్నానా అని అప్పుడు ఏం చేశానంటే నా అవసరాల మట్టుకి తీసుకునేవాడిని దేవుని పనికి ఉపయోగించేవాడిని నా అవసరాల మట్టుకి తీసుకునేవాడిని ఆ ఆసక్తి దేవుడు నన్ను ఈ రోజున నిలబెట్టాడు ప్రేమ వల్ల నాకున్న ఆసక్తి మీ ఆస్తులన్నీ దేవునికి ఇచ్చామని అంటలేదండి మీ హృదయం ముఖ్యం ఎప్పటికీ మీరు చేసిన దాన్ని బట్టి మీరు పొందుకున్నది చూడండి ఎంత గొప్పదో పరిచర్య నిలబడాలి అన్యులకి ఇది మార్గంగా మన ద్వారా మలచబడాలి అందించాలి ఈ ఉపవాసంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ దుఃఖించుతూ నా వైపు తిరగండి మీ హృదయాలను చింపుకోండి మీకు దేవునికి ఏమి ఇవ్వాలో నేను ఇస్తాను ఏమండి యాకోబు తెలివినడనా కాదా ఏంటి తెలివినడు యాకోబు డీల్ కుదుర్చుకుంటాడండి రాత్రి దర్శనం వస్తుంది ఆయన అక్కడ డీల్ కుదుర్చుకుంటాడు ఏమని దశంబాబు నీకు ఇస్తానయ్యో నువ్వు నాకు మరి జాగ్రత్తగా చూడాలను సరే ఓకే దేవుడితో డీల్ కుదురు మాంగారింటికి వెళ్ళాడు ఇంటికి వెళ్తే ఎంత సాకిరి చేసినా పిల్లలంటే ఇస్తాడు కానీ ఆశిస్తాడా ఎవడో 14 సంవత్సరాలు చేసేటండి ఆ గొర్రెలు మేపటం ఆ ఒంటెలు మేపటం ఆ గే ఆ పశువులు మేపటం ఆవులు మేపటం బాగా డెవలప్ అయ్యాడట మాంగారు అప్పుడు అన్నాడు శకుని చూసి తెలుసుకున్నాడట ఆయన చదువుపించి అసలు ఏది ఇదివరకు ఎప్పుడు లేదు ఈ ఆశీర్వాదం ఎందుకు వచ్చేస్తుందని ఏమి లేదు దేవుణ్ణి నమ్ముకుని దేవునితో నిబంధన చేసుకున్నాడు అప్పుడు ఇంట్లో కాలెట్టాడు అన్నాడట ఎవడాడంటే ఇతనే ఏకో బోరు బాబు నువ్వే లెటర్ బాబు నువ్వు వచ్చిన కలిసి బాగుందా కొనుక్కుంటున్నాడు ఒకరోజు 14 సంవత్సరాలు పూర్తయిపోయి వెళ్ళిపోతా అంటున్నాడు మరి వెళ్ళేస్తాడు అయినా నువ్వు ఉంటే నాకు బాగుంటుంది ఉంటారు బాబు నేను ఉన్నాను వెళ్ళిపోతాను అంటున్నాడు ఏదో ఒక జీతం మాట్లాడుకుందాంలే ఏంటి జీతం మచ్చలున్న గొర్రెలు నల్లని మేకలు అవి పుట్టకపోతే ఈయన జీతం ఏం లేదు ఇక మరి మనం ఏం చేస్తాం అలాంటి పుట్టలేదు వెళ్ళొచ్చి అంటాడు లాభాన్ని అసలే మామూలుడు కాదు అయినా సరే ఒప్పుకుని ఏడు మచ్చలు ఉన్నవి నల్లనవి తీసి వాళ్ళ బిడ్డలకి ఇచ్చేసాడు లాభాన్ని ఏమి లేని ఈయనకి ఇచ్చాడు దీంట్లోంచి పుట్టాలి ఇప్పుడు పుడతాయా మీరు చెప్పండి మచ్చలేని గొర్రె కడుపున ఏం పుడుతుంది చెప్పండి మచ్చలేనిదే పుడుతుంది నల్లగాలేని మేక కడుపు నల్లగాలేనిదే పుడుతుంది కదా అది లాభానికి తెలుసు ఎందుకంటే యాకోబు గారు కంటే పెద్దోడు కదా మాంగారు కదా ఎన్నిసార్లు మేపాడు ఎంతమంది చేసాడు మరి నాకు తెలుసు అండి ఈయనకేం తెలుసు సరే అయితే అలాగేలే నేను మచ్చలు లేని ఈ నాకు మచ్చలు ఉన్నాయి పుడితే నేను తీసుకుంటాను అంటున్నాడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు దేవుడు అతని కష్టాన్ని చూశాడు కనికరపడ్డాడు ఇక పుట్టే మందంతా చూడండి ఆ మచ్చలు లేని గొర్రెలకు మచ్చలున్న గొర్రెలే పుడుతున్నాయి అలా బామ్మద్దు చూసేట ఏంట్రా మచ్చలు లేని గొర్రెలకు మచ్చలున్నాయనే పుడుతున్నాయి మన బావ మొత్తం పట్టుకుపోయేలా ఉన్నాడు మన ఆస్తి అంతానే వాళ్ళ ఆస్తి ఏం కాలేదు ఆయన ఇచ్చింది మళ్ళీ ఇచ్చేస్తాడు వెనక్కి పుట్టింది మాత్రం తీసుకుంటాడు ఎలా ఐశ్వర్యవంతం చేశాడండి వాళ్ళ అన్నగారితో మాట్లాడుతుంటాడు నాకేం లోటు లేదు మందలు మందలు విభాగించి పంపుతాడు అన్ని మందలు అయినాయి నీకు అవుతాయి ఎందుకంటే నువ్వు దేవుడితో నిబంధన చేసుకున్నావు ఆ పిల్లలని భార్యలని ఆ మందలని ముందు పంపుతూ అన్నగారు కూడా కానుకిస్తాడు ముందు దీంట్లోంచి ఎందుకంత విస్తారం అయిపోయింది దేవుని చేతిలో పడ్డాడు యాక మనం ఎందుకు ఇంకా నలిగిపోతున్నాం బిడ్డల విషయాల్లో నలిగిపోతున్నాం మనం చేసుకునే పని పడుతున్న నలిగిపోతున్నాం మన జీవితంలో నలిగిపోతున్నాం మన ఇంటి వారి విషయంలో నలిగిపోతున్నాం మన ఊరి వారి విషయంలో నలిగిపోతున్నాం అన్ని విషయాలు నలిగిపోతున్నాం నలిగిపోయి నలిగిపోయి చెట్నీ అయిపోతాం తప్ప ఈ మాటలు మాత్రం పట్టించుకోమా చూడండి దేవుడు మిమ్మల్ని మరుచుటకైన న్యాయస్థుడు కాడు మరిచిపోడు ఆయన ఇబ్బంది ఏమి లేదు బాగా ఆలోచించే ఆయనతో సంధి కుదుర్చుకోండి ఒక నిబంధన ఒక కట్టుబాటు చచ్చిన బ్రతికిన బ్రతుకుంటే చాలు
నీ సన్నిధిలో నేను అలాగే కనబడతాను. దాండి మనకంటే అన్యులు ఏమేమనిపిస్తుందండి. మా నాన్నగారి ద్వారా మా ఇంట్లో శుక్రవారం చేసేవారు. ఎంత ఆకలితో వచ్చినా సరే మా ముద్ద కలుపునోడు పెట్టేవాడు. ఇప్పుడు అదొకటి, ఎందుకంటే మనకంటే ముందు మనం చూడండి, ఇచ్చిందంత నువ్వే తినేదంత నేను. ఆమెన్. ఒక మెతుకు మిగలకుండా కంచబూడి చేస్తాను. అలానే ఇంకేదా నాకు ముద్దన పెట్టేవారు. దేవుడికి కావాల్సిన ముద్ద కాదు, మనమే కావాలి. మనమైన హద్దుల్లో జీవించాలి. ఆయన ఆశీర్వాదం ఏంటో చూపించాలి ప్రేమ సమాజానికి. నేను ఒకటే కోరుకుంటాను, దేవుడు ఆలోచన ఎలా ఉంటుందంటే మనం అన్యుల మధ్యలో ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా గొప్ప చేసి చూపించాలి. అతను నమ్మరు కదా మరి దేవుడిని. క్రైస్తవుల మధ్య ఉన్నాం అనుకోండి, మన చిత్త కూడా చూపిస్తాడు. మీరు తేడా ఉంటే ఇలా అయిపోతారు. దేవునికి స్తోత్రం, మనం అన్ని మధ్యలో ఉన్నాం అంటే మనకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. మనం ఆశీర్వదింపబడితే వాళ్ళు వస్తారంట. వాళ్ళు ఎలా వస్తారో చూస్తుంటాడు ఆయన. వాళ్ళు రావాలంటే ఖచ్చితంగా మనం ఉన్నతమైన స్థితికి చేరుతాం. మనం ఎందుకు చేరలేకపోతున్నాం, మన ఆలోచన విధంగా లేదు, అది వారికి తెలియాలి. ఎవడమ్మా మీ జీతం పెరగడానికి కారణం? దేవుడు. ఏంటమ్మా ఎంత సంతోషంగా ఉండడానికి కారణం? దేవుడు. ఆయనతో నిబంధన చేసుకున్నాను, అవి నచ్చుతాయండి. చాలామంది అన్నిలు కానుకు పంపిస్తుంటారు, ఎందుకు తెలుసా? మనకు తెలివి మనం పట్టించుకోందని వాళ్ళకి తెలుసు. ఇస్తే అయినా తీసుకుని మింగేడు, ఏదో విధంగా వాళ్ళని ఇస్తాడు. వాళ్ళకి తెలుసు మన దేవుణ్ణి వాళ్ళ నమ్మి కానుకలు ఇచ్చి వాళ్ళ గొప్పలు అవుతున్నారు. మనం నమ్మి చూడండి, దిక్కుమాల జీవితాన్ని జీవిస్తుంటాం. వాళ్ళు చూసి నేర్చుకోవద్దే విషయంలోనే అర్థం చేసుకోండి. తలకమించిన భారాలు ఏమి అప్పులు చేసే ఒక్కరు అలా మీరు కానుకలు ఇస్తారని కాదు. విషయం ఏంటంటే అసలు ఇచ్చే స్తోమత, అది ఒక నిబంధన ఆయనకి మనకి. అది కూడా ఆయన ఇస్తాడు, ఆయన మన చేతులు బలపరుస్తాడు. బలపరిచే వరకు ప్రార్థించండి. ఈ ఉపవాసాల ద్వారా హృదయాలు చింపుకుని గోజాడండి. దేవా నా పరిస్థితి మారాలి. మీ పరిస్థితి మారితే ఇంట్లో అందరూ మారుతారు. ఒకప్పుడు నా పరిస్థితి మారింది, మన నా తండ్రి గమనిస్తున్నాడు నా పరిస్థితిని. ఊళ్ళో వీడు ఎలా ఉండేవాడు, వీడు వెళ్ళి ఏం సాధించుకొస్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఎవరు నమ్ముకున్నాడు. ఒకప్పుడు నా ఆయన నచ్చలేదు కదా ఈ మార్గం, మరి ఎలా వచ్చాడు ఆయన? పరిస్థితి మారింది, పరిస్థితి మారింది. ఒకప్పుడు ఆయన పెడితే తినే పరిస్థితుల నుంచి ఇప్పుడు కుటుంబానికి ఆదరణగా మారే పరిస్థితులను దేవుడు తీసుకెళ్ళండి. ఆ పనిలో నన్ను ముందుకు తీసుకెళ్ళి ఎన్ని అప్పులు చేసినా తీర్చుకోగలిగా ఉంటుంది. దేవుడు ఎందుకు కృప చూపుతున్నాడు తెలుసా? ఎందుకో మార్చడానికి. ఏదో విధంగా మనతో ఉన్న వారి దృష్టిని మనం వైపు తిప్పుతాడు. అప్పుడు మనం ఎలా ఉండాలి? ఆశీర్వదింపబడిన వారమై ఉండాలి. వాళ్ళు ఏ విషయం, నేను ఈ విషయంలో ఈ గొప్పడైతే దేవుడు నమ్ముతానంటారు, ఆ విషయంలో గొప్ప చేస్తాడు మనం. ఓ దేవుడు నమ్మాలంటే నాలో నీకేం కనపడాలి అని అడగండి, అక్కడే గొప్ప చేస్తాడు. అది ఏదైనా కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడం, అట్టి కృప మనకు ఆయన నిబంధన ద్వారా, ఆయనతో సన్నిహిత సంబంధం ద్వారా, ఆయన సన్నిహితి కనబడటం ద్వారా మనకు దేవుడు ఇస్తున్నాడు. మన అర్పణ చెల్లించడం ద్వారా ఇస్తున్నాడు. ఎలా ఉందో చెప్పండి. దేవునికి ఇష్టానుసారంగా ఉందాం. ఈ ఉపవాసం మీ జీవితాన్ని మార్చిపోయిన వరకు యోగాలు చెబుతున్నాడు. బృందం వల్ల ఉపవాసం ఏం చేయాలి? ఇదొక భాగం ఉపవాసం. ప్రార్థన చేసుకుంటాం. కృప కలిగిన మా కన్న